సంధ్యారాధనకు స్వాగతం. కుటుంబంలో అద్భుతం జరగాలి అంటే మూడవ తాళపు చెవి ఇన్స్ట్రక్షన్ అద్భుతానికి ఆజ్ఞ. మొదటిది అద్భుతానికి ఇన్విటేషన్ ఆహ్వానం. రెండవ తాళం చెవి అద్భుతానికి ఇంటర్సెషన్ విన్నపం. ప్రిలరా, సూచన ఏమిటి? ఏమిటి ఈ ఆజ్ఞ అని మనం చూస్తే యోహాన్ సువార్త 2:5 వాక్యం ఇట్లా తెలియజేస్తా ఉంది. ఆ పెళ్లిలో కొరత ఉన్నప్పుడు మరియ తల్లి యేసుప్రభుతో చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా ఈ వివాహంలో కొరత ఉంది అని చెప్పి యేసుప్రభుతో చెప్పి పరిచారకులకు వచ్చి ఆమె ఏం చెప్తుందంటే, ఆయన చెప్పినది మీరు చెయ్యుడి అంటుంది. ఆయన చెప్పినట్లు మీరు చెయ్యండి. ఆ కుటుంబంలో అద్భుతం జరగడానికి గల కారణం ఏమిటి అంటే, ఆయన చెప్పింది చేసేవాళ్ళు ఉన్నారు. ప్రియబిడ్డ, ఈరోజు నీ కుటుంబంలో నీ కుటుంబ సభ్యులకి అద్భుతం జరగాలంటే ఆయన చెప్పింది చేసేవాళ్ళు కుటుంబంలో ఉండాలి. అప్పుడు ఆయన చెప్పినట్లు చేయండి అన్నప్పుడు శుద్ధీకరణ ఆచార ప్రకారము రాతి బాణాలను 6 ప్రతి యూదుల వివాహంలో పెడతారండి. వాటిని నీళ్లతో నింపారు. ఇదేంటి ద్రాక్షరసం కావటానికి మేము నీళ్ళెందుకు నింపాలి అని శిష్యులు అడగలేదు ప్రిలరా. ఆయన రాతి బాణాలను నీళ్లతో నింపండి అన్నప్పుడు రాతి బాణాలని నీళ్లతో నింపారు. ఆయన చెప్పింది వాళ్ళు చెప్పినట్టు చేశారు కనుక అక్కడ అద్భుతం జరిగింది. మొదటి రాజుల గ్రంథం 17:15 మనం చూస్తే, ఇజ్రాయేలు దేశం అంతా కూడా భయంకరమైన కరువు ఉంది. ఏలియా ఆ కరువులో ఉంటున్నప్పుడు దేవుడు ఆయనతో అన్న మాట ఏంటంటే, అయ్యా నిన్ను పోషించటానికి నేను ఒక విధవరాలకు ఆజ్ఞాపించాను, నీవు సారేపతు అనే ఊరికి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు ఏలియా అక్కడ నుండి బయలుదేరాడు. ఊరి బయట అక్కడికి వెళ్ళిన వెంటనే ఒక విధవరాలు కట్టెలు ఏరుకుంటుంది. కట్టెలన్నిటినీ పోగు చేసుకుంటున్నప్పుడు ఏలియా ఆమెతో అంటున్నాడు, అమ్మా ఒక చిన్న అప్పము చేసుకొని నా కోసం నువ్వు తీసుకొని వస్తావా అన్నప్పుడు ఆ స్త్రీ అంటున్న మాట ఏంటో తెలుసా, అయ్యా ఈ కరువులో ఒక చిన్న అప్పం చేసి నా కుమారుడికి పెట్టి నేను తిని ఇక మేము మరణించడానికి మేము సిద్ధమవుతున్నాము, నా దగ్గర ఏం లేదు అని అంటున్నప్పుడు ఆయన అన్న మాట ఏమిటంటే, అమ్మా నువ్వు చేసిన కొద్దిపాటి పిండిలో ఒక చిన్న అప్పం చేసి నువ్వు ముందు నాకు తీసుకొని వచ్చినట్లయితే కరువు కాలం అంతయు పిండి పిసుకు తొట్టియు నూనె బుడ్డియు ఆగిపోకుండా ఈ కరువు కాలమంతా దేవుడు నిన్ను పోషిస్తాడు అని చెప్పి ఆమెతో అన్నాడు. ప్రిలరా, అక్కడ పరిస్థితి ఏమిటి అంటే భయంకరమైన కరువు, ఇక ఈ పిండి తర్వాత చనిపోవాలి. అట్లాంటి ఒక పరిస్థితిలో ఇంకొక వ్యక్తికి ఆహారం పెట్టాలి అంటే అది చాలా కష్టమైన ఒక పని. కానీ ఆమె ఏం చేసిందంటే ఆయన మాట ప్రకారము ఒక చిన్న అప్పాన్ని సిద్ధం చేసి ఏలియాకు తన అప్పాన్ని తీసుకొని వచ్చి ఆ విధవరాలు ఇచ్చింది. వాక్యం ఏమంటుందంటే కరువు కాలం అంతా కూడా ఆ విధవరాలు పోషించబడ్డది. ప్రిల్లరా, పిండి పిసుకు తొట్టియు నూనె బుడ్డియు దేవుడు దీవించాడు. కరువు అంటే రాజగృహంలో కూడా అక్కడ ఉన్న వాళ్ళందరిలో కరువు ఉంది, కానీ ఈ విధవరాలి గృహంలో మాత్రం కరువు లేదు. కారణం ఏమిటి అంటే ఆయన మాట చొప్పున ఆమె చేసింది. ఆ రోజు ఆ కానపల్లె పెళ్లి విందులో ఎందుకు అద్భుతం జరిగిందంటే ఆయన మాట చొప్పున శిష్యులు చేశారు. ఆ రాతి బాణాలని నీటితో నింపారు. నీరు ద్రాక్షరసంగా మారింది. కొద్దిగే పిండి ఉన్నప్పుడు ఆ పిండిలోంచి ఒక్క అప్పము ఆమె ప్రవక్త అయిన ఏలియాకి ఇచ్చింది. కనుకనే ప్రిలరా, కరువు కాలం అంతా ఆమె పోషించబడ్డది. లూకాసు వార్త 5:5 మనం చూస్తున్నాము, పేతురుతో ఉన్న కొంతమంది రాత్రంతా కష్టపడి వాళ్ళు వేటకెళ్ళారు. చేపలు పడుతున్నారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. వాళ్ళు ఒడ్డుకొచ్చి చేపలు కడుగుతూ ఉన్నప్పుడు యేసుప్రభు ఆ దోణిలోకి వచ్చాడు. వచ్చి ప్రిలరా పేతురుతో చెప్తున్న మాట ఏమిటంటే, పేతురు నీ పడవని లోతులోకి నడిపించు అన్నాడు. పేతురు లోతులోకి నడిపించాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, లోతులోకి వెళ్ళిన తర్వాత నీ కుడివైపున వల వేయని చెప్పాడు. అప్పుడు పేతురు ఏం చెప్పాలి, ఏం మాట్లాడుతున్నావయ్యా, ఇక్కడ ఎంత లోతుందో, ఏ రకమైన చేపలుంటాయో, ఎప్పుడు పడతాయో ఏంటో ఇవన్నీ నాకు తెలుసు కదా అని పేతురు అనాలి. కానీ పేతురు అన్న మాట ఏంటో తెలుసా, ఒక చక్కటి మాట, అయ్యా నీ మాట చొప్పున నేను చేస్తాను.
ఏంటండి, నీ మాట చొప్పున నేను చేస్తాను. ప్రిలరా, మనుషులకి రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ అంటే ఇది ఎలా జరుగుతుంది, డాక్టర్స్ ఇట్లా అన్నారు కదా, మరి స్వస్థత జరుగుతుందా, ఇంత అప్పు ఉంది కదా, ఇది తీరుతుందా, నా స్థితి ఇది కాదు కదా, నేను ఎలా బయటకు వస్తాను, నాకు అంత జ్ఞానం లేదు కదా, నేను ఎలా పాస్ అవుతాను, నేను ఎవరు, నాకు చాలా పిరికితనం కదా, నేను ఎట్లా ఇంటర్వ్యూ నేను ఫేస్ చేస్తాను, ఇలా రకరకాలుగా మనుషులు ఆలోచిస్తూ ఉంటారు. అంటే తన సొంత బలం పైన, సొంత జ్ఞానం పైన, రీజనింగ్ పైన మనుషులు ఆధారపడతారు. ప్రియబిడ్డ, వాక్యం ఏమంటుందంటే అద్భుతానికి కావాల్సింది ఏమిటంటే ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయటం. అద్భుతానికి కావాల్సింది ఏంటంటే ఆయన ఆజ్ఞలని తూచా తప్పకుండా పాటించటం. ఎప్పుడైతే పరిస్థితులు ఏమంటున్నా, ఎలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నా కూడా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన మాటని వింటే, యేసుప్రభు మాట శిష్యులు విన్నారు, అందుకే ద్రాక్షరసంగా ఆ నీళ్లు మార్చబడ్డాయి. సారేపతి విధవరాలు ఏలియా మాట విన్నది కనుక ఆ చిన్న అప్పము ద్వారా, అది ఇవ్వటం ద్వారా కరువు కాలమంతా పోషించబడ్డది. పేతురు నీ మాట చప్పున జరుగురుగాక అనే యేసుప్రభు మాట విన్నాడు కనుక, ప్రిలరా, వాక్యం పలుకుతోంది, వల పికిలిపోయే అంతగా చేపలు పడ్డాయంట. అప్పుడు పక్కనున్న వాళ్ళు కూడా ఆయన పిలిచి, వాళ్ళని కూడా పిలిచి, ఈ చేపలు మనం బయటికి తీద్దామని చెప్పి వాళ్ళు కలిసి ఆ చేపలని ఒడ్డుకు తీసుకొని వచ్చారంట. అంటే పట్టజాలనంత ఆశీర్వాదం. కీర్తనలో 1వ అధ్యాయంలో వాక్యం ఏం పలుకుతుందంటే, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, అటువాడు ఆకురాలక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని వాక్యం తెలియజేస్తోంది. అంటే ప్రిలరా, ప్రతి ఒక దానికి ఒక కాలం ఉంది కదా అండి. వేసవిలో కొన్ని స్పెషల్గా ఫ్రూట్స్ వస్తాయి, చలికాలంలో వేరే ఫ్రూట్స్ వస్తాయి, వర్షాకాలంలో వేరే ఫ్రూట్స్ వస్తాయి. అంటే కాల అనుగుణంగా ప్రకృతి ఉంటుంది. అలాగే మనిషి జీవితంలో కూడా కాలాలు ఉంటాయి, అది బాల్యము, యవనము, వృద్ధాప్యము, ఇలా అనేక దశల గుండా మనం వెళ్తూ ఉంటాం. ప్రియబిడ్డ, దివారాత్రములు దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఆయన వాక్యాన్ని నువ్వు చదువుతూ ధ్యానిస్తూ పాటిస్తున్నట్లయితే ఏ కాలంలో ఏది నీ జీవితంలో జరగాలో అది జరుగుతుంది. కొంతమంది అంటూ ఉంటారక్క, నా పెళ్ళి వయసు దాటిపోతుంది, నాకు పెళ్ళి రావటం లేదు. ఉద్యోగం చేసి ఏదైనా సంపాదించుకునే ఒక వయసు ఉంటుంది, కానీ ఆ వయసు దాటిపోతుంది, నాకు ఇంకా ఉద్యోగం రావటలేదక్క అని చాలామంది అంటుంటారు. అక్క, నాకు వయసు పైబడిపోతుంది, నాకు ఇంకా గర్భఫలం దేవుడు ఇవ్వలేదు అని అంటుంటారు. ప్రియబిడ్డ, ఏ కాలంలో నీ జీవితంలో ఏది జరగాలో అది దేవుడు ఎప్పుడు చేస్తాడంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించినప్పుడు, ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని మనం పాటించినప్పుడు పిల్లరా, మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. నీ జీవితంలో అద్భుతం జరగాల, రీజనింగ్ని పక్కన పెట్టి దేవుడు ఈ మాట చెప్పాడు, దేవుడు ఇది చేస్తాడు అని నువ్వు నమ్మినట్లయితే, ప్రియబిడ్డ, అద్భుతం నీ జీవితంలో నువ్వు చూస్తావు, నీ కుటుంబంలో నువ్వు చూస్తావు. కనుక ఈరోజు నుంచి దేవుని వాక్యాన్ని వినటానికి నీ హృదయాన్ని నువ్వు సిద్ధం చేసుకో. అప్పుడు అద్భుతం నువ్వు ఊహించనట్లుగా నీ కుటుంబంలో జరుగుతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడ నా తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఎవరెవరి వాక్యాన్ని నా తండ్రి చూస్తున్నారో ప్రభా, అయ్యా ఏ కుటుంబంలో కొరతలున్నాయో ప్రభా, కొరతలు తీర్చబడటానికి మానవ ప్రయత్నం చేస్తున్నారేమో నాయన, కానీ నీ మాట వినని ఒక స్థితిలో మీరు ఉన్నట్లయితే ప్రభా, పరిశుద్ధాత్మడ, ఆ రోజు కానాపల్లెలో నాయన పరిచారకులు నీ మాట విన్నట్లుగా, శిష్యులు నీ మాటలు విన్నట్టుగా నా తండ్రి, సారేపతి విధవరాలు ఎలియా మాట విన్నట్టుగా, పేతురు నాయన మీ మాట విన్నట్లుగా, నీ మాట వినటం నా తండ్రి మాకు నేర్పించమని అడుగుతున్నాం నా తండ్రి. అయ్యా మాట విని దాని ప్రకారం మేము చేయటకు నా తండ్రి నీకు స్తోత్రము నాయన, మాకు శక్తిని అనుగ్రహించండి. మా ఓన్ రీజనింగ్ని మీకు సమర్పిస్తున్నాం నాయన. అయ్యా మా సొంత ఆలోచనలు మీకు సమర్పిస్తున్నాం. పరిస్థితుల వంక కాక నీ వైపుకు చూసే శక్తి మాకు దయచేయమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యు.